రైతులకి మీటర్లు బిగించాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం దీన్ని ఒక చాలా పెద్దగా రచ్చలు చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు సిగ్గుందా అని నేను అడుగుతున్నా డైరెక్ట్. కాల్దారి అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందుకు కాల్పులు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పాలి మాకు. ఆ కాల్పుల్లో రైతులు చనిపోయారు, బషీర్బాగ్లో మీరు ఎందుకు కాల్పులు జరిపించారు, ఆ కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, వారు రైతులే కదా. వ్యవసాయ విద్యుత్ బిల్లులు కట్టలేదని బేడీలు వేసి వ్యాన్ లెక్కించలేదని మీరు చెప్పండి చూద్దాం తమ్ముంటే. ఇవాళ సంక్షేమ రాజ్యాన్ని నడపడం అంటే, సంక్షేమ ప్రభుత్వాన్ని నడపడం అంటే దాన్ని బ్రాండ్ జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటి చెప్పమనండి. ఎస్, నేను ఈ పెద్ద సంస్కరణ తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరించాను. పెన్షన్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు జీతాలు ఇవ్వట్లేదు, వాళ్ళకి రైతులకి నగదు బదిలీ చేస్తే నేను నమ్మాలా? గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చింది ఏంటి, అప్పులు బకాయిలు వాటిని తీరుస్తూ. ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే మీకు వచ్చే నష్టమే. విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, అన్ని పార్టీలు కలిపి ఎంత డిమాండ్ చేసినాయి అంటే 80 లక్షలు, ఆయన కోటి రూపాయలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పాపం ఆనందపడుతూ ఉన్నారు, ఎందుకంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆయన పరిపాలనకి విఘాతం కలిగించగలుగుతున్నాము, ఆయనకి అడుగడుగున అడ్డంకి జరుగుతూ ఉంది అనేది. వైజాగ్ సంబంధించి ఒకవైపు మీకు తీర్పులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో కూడా మీరు అక్కడ వైజాగ్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఏ నిర్మాణాలు చేపట్టారు? గెస్ట్ హౌస్ నిర్మాణాలు, గెస్ట్ హౌస్ కట్టుకోకూడదా ప్రభుత్వం? గెస్ట్ హౌస్ కట్టకూడదా? అంటే గత ప్రభుత్వం లాగా ఒక హోటల్ ఎంచుకుని హోటల్కి సంవత్సరానికి కోట్లు కోట్లు బిల్లులు ఇచ్చేయాలా? మీరు గుర్తుపెట్టుకోండి, ఇది జగన్ గారి ప్రభుత్వం, ఇది మాటిస్తే తూచా తప్పకుండా అమలు చేసే నాయకుడిగా ఆయన చేస్తారు. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్.